లో కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే డిఫాల్ట్గా అకౌంట్స్కి సంబంధించి గ్రూప్స్ అనేవి 28 గ్రూప్స్ అనేవి అప్లోడ్ అయిపోయి ఉంటాయి. ఈ 28 గ్రూప్స్ ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. You could be the muse to my passion. We could make love like an act of God. I just ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం బడ్జెట్ అనే ఆప్షన్ గురించి చెప్పుకున్నాం. సో మనం టాలీలో బడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలి, సో అలాగే క్రియేట్ చేసిన బడ్జెట్ని ఎలా చూడాలి, ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాస్టర్స్లో క్రియేట్లో గ్రూప్ అనే ఆప్షన్ గురించి చెప్పుకోవాలి. ఈ గ్రూప్స్ అనే ఆప్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి కంపెనీలో ఉండే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీడే మన కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాన్సాక్షన్స్లో ఉండే అకౌంట్స్ని మనం లెడ్జర్స్గా క్రియేట్ చేయాలి. అలా లెడ్జర్స్గా క్రియేట్ చేసేటప్పుడు ఎవ్రీ అకౌంట్కి అండర్ గ్రూప్ అనేది ఒకటి ఇవ్వాలన్నమాట. సో మనం ఇచ్చే ఈ గ్రూప్ని బట్టే నువ్వు ఇచ్చే లెడ్జర్ అనేది ఏ అకౌంట్లో డిస్ప్లే అవ్వాలి అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఏ అకౌంట్లో అంటే మనకి అకౌంట్స్ ఏముంటాయి సార్ అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రొఫార్మాస్ ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ఆ 3 ప్రొఫార్మాస్లో ఏ ప్లేస్లో ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అనేది మనం ఇచ్చే గ్రూప్ని బట్టే డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి అంటే దానికి అండర్ గ్రూప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే మనం ఈ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మాస్టర్స్లో క్రియేట్లో గ్రూప్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం గ్రూప్ క్రియేట్ చేయవచ్చు. అయితే ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేసే ముందు దానికన్నా మీకు ఇంకో విషయం చెప్పాలి. ముందు ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేసే ముందు ఒకసారి మనం ఆల్టర్లోకి వెళ్ళి చెక్ చేస్తే గ్రూప్స్ అనే ఆప్షన్ తీసుకొని ఒకసారి ఓపెన్ చేస్తే డీఫాల్ట్గా 28 గ్రూప్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయి. డీఫాల్ట్గా 28 గ్రూప్స్ అప్లోడ్ అయ్యి ఉంటాయి. అవి 28 ఉన్నాయో లేవో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఎందుకు అప్లోడ్ అయ్యి ఉంటాయి సార్ అంటే మనం కంపెనీ క్రియేషన్ ఎప్పుడైతే చేస్తామో అలా కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే టాలీలో డీఫాల్ట్గా ఎవ్రీ కంపెనీలో ఈ 28 గ్రూప్స్ అనేవి ఇలాగే అప్లోడ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఈ 28 ఉన్నాయో లేవో మనకి స్క్రీన్ మీద చూపిస్తాం మీకు. సో అలా అట్ ఏ టైం చూడాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో గ్రూప్ అనే ఆప్షన్ తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ ఈ ఎడ్జ్లో ఈ ఎండింగ్లో స్టార్ట్ బటన్ దగ్గర 28 గ్రూప్స్ అని కనిపిస్తుంది. చూడండి నెంబర్ కనిపిస్తుంది, డైరెక్ట్ నెంబర్. డీఫాల్ట్గా మనకి 28 గ్రూప్స్ ఉంటాయి. ఈ 28 గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేసే ఎవ్రీ లెక్చర్కి అండర్ ఏదో ఒక గ్రూప్ ఈ 28లో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అయితే మనం అకౌంట్స్ క్రియేట్ చేయడానికి మీన్స్ లెక్చర్స్ క్రియేట్ చేయడానికి ఈ 28 గ్రూప్స్ సరిపోతాయి. కానీ ఒకవేళ కొత్తగా ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాల్సి వస్తే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నేను సింగిల్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నా, అకౌంట్స్ కి సంబంధించిన గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నా మనం, సింగిల్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నా అలా క్రియేట్ చేయాలి అంటే మాస్టర్స్ లో క్రియేట్ లో గ్రూప్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ గ్రూప్ నేమ్ ఇవ్వమని అడుగుతున్నాడు. గ్రూప్ నేమ్ వచ్చేసి నేను ఇవాళ కొత్తగా మొబైల్ ఎసెట్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాను. మొబైల్ ఎసెట్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. అదర్వైజ్ గా వేరే నేమ్ ఏదైనా ఉంటే ఇవ్వాలి, లేదంటే నెక్స్ట్ వచ్చేయాలి. అండర్ ఏ గ్రూప్ లో వస్తుంది అంటాడు. అంటే మనకి డీఫాల్ట్ గా 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 28 గ్రూప్స్ లో మనకిది ఏదో ఒక గ్రూప్ కింద రావాలి, ఏదో ఒక గ్రూప్ లో రావాలి. ఓకేనా? మొబైల్ ఎసెట్ అనేది మనకి ఎసెట్ అని ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో మనకి అసెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో ఉన్న ఈ లిస్ట్ లో 28 గ్రూప్స్ లో ఇది ఏ గ్రూప్ లో వస్తుందో అది మనకి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మనకి మొబైల్ అసెట్ అనేది ఏ గ్రూప్ లో వస్తుంది సార్ అంటే ఫిక్స్డ్ అసెట్ అనే గ్రూప్ లో వస్తుంది.
ఫిక్స్డ్ అసెట్ అనే గ్రూప్ లో వస్తుంది. సో ఫిక్స్డ్ అసెట్ అనే గ్రూప్ లో ఎందుకు వస్తుందంటే, అసలు మూవబుల్ అసెట్స్ అని వేటిని పిలుస్తాం సార్ అంటే, మన కంపెనీలో ఎవ్రీడే మూవ్ అయ్యే అసెట్స్ ఏవైతే ఉంటాయో, మూవ్ అయ్యే అంటే మూవ్ అవ్వాలి, వెళుతూ ఉండాలి, ఎవ్రీడే మూవ్ అయ్యే అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ అన్నిటిని మూవబుల్ అసెట్స్ అంటారు. మూవ్ అయ్యే అసెట్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే, వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి లారీస్ కానీ, అలాగే బస్సులు కానీ, డెలివరీ వ్యాన్స్ కానీ, ఇలా జీప్స్ కానీ, కార్స్ కానీ, ఇలా ఎవ్రీడే ఇవన్నీ, బైక్స్ కానీ, ఇలా ఎవ్రీడే ఇవన్నీ మన కంపెనీ పేరు మీదుగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా మూవ్ అయ్యే అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ అన్నిటినీ మూవబుల్ అసెట్స్ అంటారు. సో ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ అనమాట మనకి. ఫిక్స్డ్ అసెట్స్ ఎప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, మూవబుల్ అసెట్స్ అని, అన్మూవబుల్ అసెట్స్ అని ఫిక్స్డ్ అసెట్స్ ని డివైడ్ చేస్తారు టూ టైప్స్ గా. ఎవ్రీడే మన కంపెనీ పేరు మీదుగా మూవ్ అయ్యే అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ ని మూవబుల్ అసెట్స్ అంటారు. మూవ్ అవ్వని అసెట్స్ ఏమేమి ఉంటాయంటే, అన్మూవబుల్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఫర్నిచర్ ఇవన్నీ ఎవ్రీడే మూవ్ అవ్వ అనమాట, ఒకే ప్లేస్ లో ఉంటాయి. సో వాటిని అన్మూవబుల్ అసెట్స్ అంటారు. సో ఇది మూవబుల్ అసెట్స్ కి అన్మూవబుల్ అసెట్స్ కి డిఫరెన్స్. అండర్ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి, తీసుకున్నాను. గ్రూప్ వి హ్యావ్ లైక్ ఏ సబ్ లెగ్జర్ అంటున్నాడు. నువ్వు క్రియేట్ చేసే గ్రూప్ నీకు సబ్ లెగ్జర్ గా కావాలా అంటున్నాడు. మనకి లెగ్జర్స్ కాదు క్రియేట్ చేసేది ఇప్పుడు, ఓన్లీ గ్రూప్స్ కాబట్టి ఇది మనకి గ్రూప్ గానే కావాలి. సో అలా గ్రూప్ గా కావాలి అంటే గ్రూప్ వి హ్యావ్ లైక్ ఏ సబ్ లెగ్జర్ అనే ఆప్షన్ నువ్వనే ఉంచాలి. సో నువ్వనే ఉంచేస్తున్నాను. నెట్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఫర్ రిపోర్టింగ్, నువ్వు క్రియేట్ చేసే గ్రూప్ కి సంబంధించి డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ యొక్క రిపోర్ట్స్ అనేవి నీకు కావాలా అన్నాడు. అలా కావాలంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి, లేదంటే నో అని ఉంచాలి. మనకి రిపోర్ట్స్ అని కంపల్సరీగా కావాలి. సో కావాలి కాబట్టి నేను ఎస్ పెడుతున్నాను. సో ఎస్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్, ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ అండ్ డిస్కౌంట్. నువ్వు క్రియేట్ చేసే గ్రూప్ కి సంబంధించి ట్యాక్సెస్ డిస్కౌంట్స్ అనేవి క్యాలిక్యులేషన్ చేస్తావా? సో అలా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నీకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవ్వాలా అంటున్నాడు. అలా కావాలంటే ఎస్, అవసరం లేదంటే నో. సో నేను క్యాలిక్యులేషన్ చేస్తాము. ఎందుకు సార్ ఎలా చేస్తారు సార్ అంటే, మనం ఏదైనా ఒక అసెట్ ని పర్చేజ్ చేసేటప్పుడు దాని మీద కంపల్సరిగా ట్యాక్సెస్ కానీ డిస్కౌంట్స్ కానీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి ఆ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వాలి అక్కడ. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఇది ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టాలి. సో ఎస్ మెథడ్ టు ఎలగేట్ వెన్ యూజ్ ఇన్ పర్చేయస్ ఇన్వాయిస్, లాస్ట్ ఆప్షన్ మనకి. మెథడ్ టు ఎలగేట్ వెన్ యూజ్ ఇన్ పర్చేయస్ ఇన్వాయిస్, అప్రోప్రియేటెడ్ బై క్వాంటిటీ, అప్రోప్రియేటెడ్ బై వాల్యూ. అంటే మెథడ్ టు ఎలగేట్ వెన్ యూజ్ ఇన్ పర్చేయస్ ఇన్వాయిస్ అనే మీనింగ్ ఏంటంటే, నువ్వు క్రియేట్ చేసే గ్రూప్ కి పర్చేయస్ ఇన్వాయిస్ మోడ్ అనేది ఎలగేట్ చేసుకుంటావా అంటున్నాడు. ఎలగేట్ చేస్తే అది నువ్వు క్వాంటిటీ వైజ్ గా చేస్తే క్వాంటిటీ సెలెక్ట్ చేయాలి, వాల్యూ వైజ్ గా చేస్తే వాల్యూ తీసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ ఉన్న త్రీ ఆప్షన్స్ లో నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ తీసుకుంటాను. ఈ నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకుంటాను సార్ అంటే, పర్చేస్ ఇన్వాయిస్ మోడ్ అనేది మనం ఓన్లీ గూడ్స్ కి మాత్రమే ఎలగేట్ చేస్తారు. గూడ్స్ ని మనం క్వాంటిటీ వైజ్ గా తీసుకుంటే క్వాంటిటీ తీసుకోవాలి, వాల్యూ వైజ్ గా పర్చేజ్ చేస్తే వాల్యూ తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ క్రియేట్ చేసేది ఎసెట్స్ అనమాట. సో ఎసెట్ కాబట్టి నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన గ్రూప్ సేవ్ అయిందా లేదా మనకు తెలియాలి. సో ఎస్కే ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్స్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇంతకు ముందు గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయకముందు డీఫాల్ట్గా ఇక్కడ 28 గ్రూప్స్ ఉన్నాయి. ఒకసారి స్టార్ట్ బటన్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ 29 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ లిస్ట్లో మనం మూవబుల్ అసెట్ అనే గ్రూప్ ఎక్కడుంది సార్ అంటే, ఇదిగోండి మూవబుల్ అసెట్. ఇలా మనం ఒక గ్రూపే కాదు, ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం ఎన్ని గ్రూప్స్ ని క్రియేట్ చేసినా సరే ఇక్కడ ఈ గ్రూప్స్ అనేవి సెకండరీ గ్రూప్ గా క్రియేషన్ జరుగుతాయి. సెకండరీ గ్రూప్ మనకున్న ఈ 28 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 28 గ్రూప్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు. టారీలో కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే డీఫాల్ట్ గా అకౌంట్స్ కి సంబంధించి గ్రూప్స్ అనేవి
28 గ్రూప్స్ అనేవి అప్లోడ్ అయిపోయి ఉంటాయి. ఈ 28 గ్రూప్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు, ప్రైమరీ గ్రూప్స్ అని సెకండరీ గ్రూప్స్ అని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ప్రైమరీ గ్రూప్స్ లో 15 గ్రూప్స్ ఉంటాయి, 15 గ్రూప్స్ ఉంటాయి. సెకండరీ గ్రూప్ లో 13 గ్రూప్స్ ఉంటాయి, 13. సో ఎప్పుడు ప్రైమరీలో 15 ఉంటాయి, సో అవి చేంజెస్ అనేవి జరగవు. 13లో మాత్రం చేంజెస్ జరుగుతాయి. ఎలా సార్ అంటే, ఇలా మనం గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ 13కి నువ్వు సింగిల్ గా క్రియేట్ 14, 15, 16 అని ఇలా యాడ్ అయిపోతూ ఉంటాయి. నువ్వు డిలీట్ చేస్తే అవి లెస్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి డీఫాల్ట్ గా 28 గ్రూప్స్ అనేవి అప్లోడ్ అయి ఉంటాయి. అయితే ఈ 28 గ్రూప్స్ లో ఒక 6 గ్రూప్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ లో డిస్ప్లే అవుతాయి. 6 గ్రూప్స్ వచ్చేసి, ఆ 6 గ్రూప్స్ ఏంటి సార్ అంటే, పర్చేయస్, సేల్స్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఈ 6 గ్రూప్స్ అనేవి మనకి ట్రేడింగ్ అకౌంట్ లో పిఎన్ఎల్ అకౌంట్ లో డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ 9 గ్రూప్స్ వచ్చేసి, బ్యాలెన్స్ షీట్ లో డిస్ప్లే అవుతాయి. మనకి 15 ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి అని చెప్తున్నాను. అందులో 6 గ్రూప్స్ వచ్చేసి సేల్స్, పర్చేయస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ 6 వచ్చేసి మనకి ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ లో డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ 9 గ్రూప్స్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ లో డిస్ప్లే అవుతాయి. 13 సెకండరీ గ్రూప్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లోనే డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ 13 సెకండరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బ్యాలెన్స్ షీట్ లోనే డిస్ప్లే అవుతాయి. టోటల్ గా ఇవి మనకి గ్రూప్స్ గురించి టాలీలో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ 28 గ్రూప్స్ అనేవి మనకి మెయిన్ అనమాట. అయితే ఈ 28 గ్రూప్స్ అనేవి ఏది ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలిస్తే అకౌంట్స్ అనేది పోస్టింగ్ చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఇలా మన టాలీలో గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like a night of God.